గ్రామ బహిష్కరణకు గురైన వడ్డర కుటుంబాలు 10 రోజులు గడుస్తున్నా ఇంకా న్యాయం జరగకపోవడంతో ఈ రోజు న్యూ సాగ్వి గ్రామం నుండి మమాడా తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అనేక ఆక్రమాలకు పాల్పడుతున్న గ్రామాభివృద్ధి కమిటీ పాతకాలపు రాచరిక వ్యవస్థ పునరావృతమయ్యే రీతిలో 400 కుటుంబాలపై ఆజమాయిషీ చెలాయిస్తూ రోడ్డు దాటిన వారికి 5000 రూపాయలు జరిమానా విధిస్తూ చూసిన వారికి 1000 రూపాయల నజరానా ప్రకటిస్తూ ఎక్కడా లేని నిబంధనలను విధించి వేధించి పశువుల కదలికల వల్ల కదలికలను అక్రమంగా నియంత్రిస్తున్న వీడీసీ 10 రోజుల నుండి అధికారుల పనితీరు ఎంత నిర్లక్ష్యంగా ప్రజలు అంటే గౌరవం లేకుండా చట్టాలు అంటే గౌరవం లేకుండా పనిచేస్తున్నారు దీని బట్టి స్పష్టమవుతుంది. సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వీడీసీ చేతిలో కీలు బొమ్మలుగా మారి సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. ఇది చట్ట వ్యతిరేకమని అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నా కూడా అధికారులు స్పందించడం లేదు. జిల్లా కలెక్టర్ వెంటనే గ్రామాభివృద్ధి కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇది చట్ట వ్యతిరేకమని చెప్పి అధికారుల దృష్టికి తీసుకొచ్చి ప్పటికీ ఇప్పటి వరకు కూడా స్పందించట్లేదు. ప్రజలు తిరుగుబాటును చేస్తున్నా కూడా అధికారులు స్పందించడం లేదు. ఏం వీడీసీ అనేటటువంటి వాళ్ళు మన మంత్రికి తొత్తులుగా వ్యవహరిస్తూ మంత్రి దగ్గరనేమో శబాష్ అనిపించుకొని ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను మొత్తం హింసిస్తుంటే మంత్రి గారికి అర్థం కావట్లేదా, ఎమ్మెల్యే గారికి అర్థం కావట్లేదా అని మేము ఆమ్ ఆద్మీ నుంచి ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఇక్కడ వచ్చి పర్యటించిన తర్వాత చాలా విషయాలు వెలుగులోకి వచ్చినాయి. కార్మికులు బీడీలు చేసుకుని సాంగ్వి విలేజ్ లో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనేటటువంటి ఏర్పడి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడుతున్న విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పాత కాలపు రాచరిక వ్యవస్థను పునరావృతమయ్యే రీతిలో 420 కుటుంబాల మీద యాజమాయిషి చెలాయిస్తూ ఒక ఒడ్డర కులస్తులను మాత్రము 400 కుటుంబాలు 400 పై చిలుకు కుటుంబాలను ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకు దాటితే ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డుకు దాటితే 5000 రూపాయల జరిమానా కట్టాలనేటటువంటి ఎక్కడ లేని నిబంధనను విధించి వేధించి వాళ్ళ పశువుల కదలికలను వాళ్ళ కదలికలను కూడా అక్రమంగా నియంత్రిస్తున్నటువంటి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులకు పాల్పడ్డటువంటి సాంగ్వి గ్రామస్తులంతా కూడా గత 10 రోజులుగా నిరసనటువంటి కాంట్రాక్టర్కి ఇచ్చేందుకు వెళ్తే రోడ్డు దాటితే 5000 కట్టాలనేటటువంటి నిబంధనను ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పెట్టింది. ఈ ఆ భయంతోని వాళ్ళు రోడ్డు దాటలేని పరిస్థితులలో ఉండి చేసుకొని పదో పరకో సంపాదించుకునేటటువంటి మహిళలు ఈరోజు కదలలేని పరిస్థితికి వచ్చిందంటే మరి అధికారులు చూస్తూ ఎందుకు ఊరుకున్నారు అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అధికారులకు వాళ్ళ మీద ఒత్తిడి తెస్తున్న విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఎవరి కనుసనల్లో పనిచేస్తుంది, అధికారులు ఎవరి కనుసనల్లో పనిచేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సాంగ్వి విలేజ్ మీద ఈ గ్రామస్తుల మీద అజమాయిషి చెలాయిస్తూ చట్ట వ్యతిరేకంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకు అభివృద్ధి కాకుండా వాళ్ళ ఉపాధి కొల్లగొడుతూ వాళ్ళ యొక్క కదలికల మీద లేనిపోని నిబంధనలు విధించినటువంటి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనేటటువంటిది వారి నుంచి డబ్బులు కూడా దోచుకునేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిలో అనేక అనాథరైజ్డ్ ఎక్సైజ్ సుంకాన్ని కూడా వసూలు చేస్తున్నారు. ఎట్లా అంటే బెల్ట్ షాపులను పర్మిట్ చేస్తూ ఊర్లో బెల్ట్ షాపులను పర్మిట్ చేస్తూ ఆ బెల్ట్ షాపుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా వీడీసీ కమిటీ మెంబర్లు తీసుకుంటున్నటువంటి సంఘటన ఈరోజు వెలుగులోకి వచ్చింది. ఆ యొక్క అరాక్ నుంచి వచ్చినటువంటి ఇన్కమ్ కోసం ఈ ఊరు పైన లేనిపోని నిబంధనలు విధిస్తున్నారని గ్రామస్తులు కూడా చెప్తున్నారు. అయితే ఎక్సైజ్ చట్టం ఉంది, కార్మిక చట్టం ఉంది, వారు స్వేచ్ఛగా బతుకేందుకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా వాళ్ళ గుప్పిట్లోకి తీసుకొని వాళ్ళు ఇక్కడ పెత్తందారులలాగా వ్యవహరిస్తున్నారు, రాచరికపు వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి కలెక్టర్ గౌరవనీయ కలెక్టర్ గారు దృష్టికి వెళ్ళినప్పటికీ ఇప్పటికీ స్పందించకపోవడంతో మాకు అనేకమైనటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. కలెక్టర్ గారి పైన కూడా ఏమైనా రాజకీయ ఒత్తిడి ఉందా అనేటటువంటి డౌట్ మాకు కలుగుతుంది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని ఈరోజు ఎంఆర్ఓ గారిని కలిస్తే ఎంఆర్ఓ గారు చంద్రకళ గారా కిరణ్మయ్య గారు ఎంఆర్ఓ గారు కిరణ్మయ్య శ్రీమతి కిరణ్మయ్య గారిని కలిస్తే వారు కూడా రేపు మార్నింగ్ మీటింగ్ పెడతాం చర్చిస్తామన్నారు. కానీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతో విలేజ్ను దోచుకుంటున్న కమిటీని వాటికి చట్టబద్ధత లేదు అనే మాట చెప్పడానికి ఎందుకు సంకోచిస్తున్నారో అర్థం కావడం లేదు.
అందుబాటులో లేదు చట్టానికి అతీతంగా వాళ్ళు పని చేస్తున్నారు పారలల్ గవర్నెన్స్ నడిపిస్తున్నారు వెంటనే విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీని కలెక్టర్ గారు గౌరవనీయ కలెక్టర్ గారు రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలి చట్టబద్ధత లేని విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీని ఆ కమిటీ నాయకులను వాళ్ళకి ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వకుండా కేవలం చట్ట పరిధిలో ఉన్నటువంటి సర్పంచ్ వార్డ్ మెంబర్లు మిగతా ఎంపీటీస్ జెడ్పీటీసీలు ఎమ్మెల్యే గారు వీళ్ళ పరిధిలోనే పరిపాలన కొనసాగే విధంగా చూడాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో విలేజ్ ఈ సాంగ్వి గ్రామస్తుల ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారిని కలిస్తే వారు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే రేపు ఉదయం 9 గంటలకు గ్రామస్తులందరితో సమావేశం ఏర్పాటు చేసి విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ యొక్క ఆగడాలను కూడా మేము అరికడతామని ఈ రోజు మన అందరి ముందు కూడా హామీ ఇవ్వడం జరిగింది దానికి ధన్యవాదాలు చెప్తున్నాం కానీ చెప్పినట్టుగా చేయాలి చేయకపోతే మళ్ళా గ్రామస్తులు వాళ్ళ హక్కుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతారని గౌరవనీయులు కలెక్టర్ గారు మీరు కొంచెం దృష్టి సారించాలని మేము ఇక్కడి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కోరుతున్నాం మీరు వెంటనే స్పందించండి మీకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు విస్తృతంగా ఉన్నాయి పంచాయతీ రాజ్ యాక్ట్ లో లేనటువంటి విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీని ఏ విధంగా మీరు అనుమతిస్తారు ఒక మంత్రికో ఎమ్మెల్యేకో తత్తులుగా ఉన్నటువంటి వ్యక్తులకు మీరు లేనిపోని